మీరు చూసే యాక్సిడెంట్లో ఒకడు భయంకరంగా స్పీడ్గా వెళ్ళిపోయి టర్నింగ్లో గుద్దేస్తాడు. అంత స్పీడ్లో ఎలా వెళ్ళాలనుకుంటాడు ఈ పరమ మూర్ఖుడు చెత్త నా కొడుకులు. వీళ్ళకి హెవీ పెనాల్టీ ఇవ్వడం కాదు, హెవీ శిక్షలు, కొరడా దెబ్బలు కొట్టాలి, చట్టాలన్నీ మార్చి పడేస్తాను నేను సీఎంని అయితే. ఒకసారి చూడండి వీడు, అసలు ఇక చూడండి పాప అమాయకుడిని చంపేశాడు వాడు. ఎంత బాగున్నాడు, ఎంత మంచిగా వస్తున్నాడు వీడు, ఎంత స్పీడ్ కలిపాడు. వీడు చచ్చిపోయినట్టున్నాడు, వీడు చచ్చిపోతే పీడ పోయింది, భూమికి బరువు పోయింది. అమాయకుడిని గుద్దేసిండు వాడు, పాపం హెల్మెట్ కూడా ఊడిపోయింది. వాడికి అది బెల్ట్ పెట్టనట్టుంది, హెల్మెట్ పెట్టి బెల్ట్ కూడా పెట్టాలి. సో ఇలాంటి వాళ్ళ పని పట్టాలంటే మరి ఆర్టీఏ స్ట్రిక్ట్గా 3 రోజుల ట్రైనింగ్ ఇవ్వాలి. వాటికి లైవ్ యాక్సిడెంట్లు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది, ఓవర్ స్పీడ్ వల్ల ఎలాంటి ప్రమాదాలు అవుతాయని. వాళ్ళకి బుర్రకి ఎక్కేటట్టుగా టర్నింగ్ల స్పీడ్ ఎక్కువంటే టర్న్ అవ్వదు అన్న విషయం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది. ప్రభుత్వాలను గల్లబట్టి అడగాల్సిన బాధ్యత మనది.